हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। నేను మీకు ఈ రోజు మా మిద్దె తోటలో ఉన్న కొన్ని చెట్లు చూపిస్తున్నానండి। అలాగే నేను మీకు ఈ రోజు మామిడి మొక్క, పనస మొక్క ఎలా రీపాట్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నానండి। నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మనం ఏదైతే మామిడి మొక్కని ఎలా రీపాట్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను మీకు। అది ఈ రోజు నేను మీకు చూపిస్తున్నానండి। ఈ రెండు ఒకే చెట్లో ఒకే కుండీలో ఉన్నాయండి। దాన్ని మనం ఇప్పుడు వేర్వేరు చేస్తున్నామండి। ఇది వచ్చేసి కోకోపీట్ అండి। ఈ కోకోపీట్ మనకి ఇట్లాగా డ్రైగా వస్తదండి। ఆ డ్రైగా వచ్చిన దాన్ని మనము కొద్దిగా వాటర్ వేసుకుంటామండి। మనకి ఎంత కావాలి అంటే అంతవరకు వాటర్ వేసి కొద్దిగా ఒక 5-10 మినిట్స్ నానబెడితే అదంతా నానిపోయి మనకి మామూలుగా వస్తదండి। దానికి ఇప్పుడు కొంతమంది ఎరువు దొరికిద్దండి, కొంతమందికి ఇట్లా ఈ కోకోపీట్ అనేది అవైలబుల్ లేని వాళ్ళు ఆ ఎరువు కూడా తెచ్చుకొని ఒక 4-5 డేస్ దాన్ని బాగా ఎండబెట్టుకొని మనకు కావాల్సిన మట్టి మిశ్రమంలో కలుపుకొని చెట్లకి ఇస్తే చాలా అంటే చాలా బలమండి మనకి ఇది। చూడండి, ఇప్పుడు ఆ వాటర్ లో అది బాగా నానిపోయాక ఈజీగా మనకి చేతితోటే వచ్చేస్తుంది। మనకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చండి। మన క్వాంటిటీ లైక్ అండి ఇది మనకి ఇట్లాగా బాగా పరపరలాడినట్లుగా వస్తదండి। 5 కేజీస్ బ్లాక్ అండి ఇది। మనకి ఇప్పుడు హాఫ్ కావాల్సి వచ్చింది కాబట్టి మనము హాఫ్ వరకు వాటర్ లో డిప్ చేశామండి। ఇప్పుడు అదంతా ఇట్లాగా వచ్చేసింది। దీనికి మనము ఇప్పుడు ఇది ఈ కోకోపీట్ ని మనము మట్టిలోని కలుపుకోవాలండి। ఇది వచ్చేసి మట్టి అండి। మన కుండీలు కొన్ని పాడైపోయి ఉంటాయి కదండి చెట్లు, అందులో ఆ మట్టిని కూడా మనము ఏది వేస్ట్ చేయకుండా దాన్ని ఒక 10-15 డేస్ ఎండబెట్టామండి। దాన్ని అది ఇట్లాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇసుక అండి। ఇప్పుడు వచ్చేది మనకి వర్షాకాలం కాబట్టి ఆ ఇసుక వాటర్ అనేది ఏదైతే ఉందో అది కిందకి పోయి ఈ మట్టి అనేది కిందకి పోకుండా ఇసుక అనేది సేవ్ చేస్తుంటుందండి। 1 పార్ట్ ఇసుక, 2 పార్ట్స్ వచ్చేసి మట్టి అండి, అండ్ 1 పార్ట్ వచ్చేసి కోకోపీట్, అండ్ ఇది వచ్చేసి కిచెన్ కాంపోస్ట్, అలాగే దీన్ని మనము బ్లాక్ గోల్డ్ అంటామండి। చాలా మందికి తెలియదండి, మన ఇంట్లో బంగారాన్ని తీసి బయట వేస్తున్నట్టే అనుకోవాలండి ఐ మీన్ మిద్ది తోటలు చేసేవాళ్ళు। ఇప్పుడు అందరూ ఆర్గానిక్ స్టైల్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి। ఆర్గానిక్ పండ్లు, ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ సూప్స్ అని లైక్ అన్నిట్లోనూ ఆర్గానిక్ 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 అంటున్నారు। సేమ్ ఇది కూడా మన కిచెన్ కంపోస్ట్ అండి ఇది। మన ఇంట్లో ఏదైతే మనము డైలీ ఇప్పుడు ఒక కూర చేసేటప్పుడు ఉల్లిపాయ, టమోటా ఇదంతా చెత్త ఉంటుంది కదండి, మనం ఏం చేస్తామో అదంతా బయటపడేస్తాం। దాన్ని మనం అట్లా బయటపడేయకుండా ఇట్లాగా ఈ కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకుంటామండి మనం దీన్ని। అది మొత్తం మనకి ఒక టబ్లో పెట్టుకొని ఇది ఒక 40-45 డేస్కి మనకి ఇట్లాగా కుళ్ళి ఎరువులాగా వస్తుందండి। ఇది చాలా అంటే చాలా బలమండి, నేను అందుకే దీన్ని బంగారం తోట అంటారండి ఎక్కువ ఈ మిద్దె తోటలు చేసేవాళ్ళు। ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు మనం పెంచాలంటే కామన్గా అందరూ ఒక పురుగు మందులు అట్లా వాడుతుంటారు, మందులు అనేవి మందులు అనేది వాడకుండా బలం వాటికి మనము ఇవే ఇస్తున్నాం। మన ఇంట్లో ఉన్న వాటినే మనము తయారు చేసుకొని వాటిని మనం ఆ చెట్లకు ఇస్తే ఎంతో బలం అండి। ఆఖరికి మనం ఈ అట్ట ముక్కల్ని కూడా ఇట్లాగే చిన్న చిన్న ముక్కలుగా వేసి అవన్నీ ఆ టబ్లో వేసి పెట్టేసుకుంటే అదే చీకి 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 మనకి ఎరువులాగా తయారవుతుందండి। చాలామంది ఫీల్ అవుతుంటారు అబ్బా ఇదేంటి అని, దయచేసి అట్లా అనద్దండి, ఇది బంగారంతో సమానం అండి మనకి ఇది। చూడండి ఇదంతా మనం ఇప్పుడు ఇందులో ఎంత చెత్త అంటే ఇది వరి పొట్టు వేసుకున్నాము, అట్ట ముక్కలు వేసుకున్నాము, అలాగే మన ఇంట్లో ఏదైతే చెత్త అనేది ఉంటుందో అదంతా వేసామండి। మొక్కజొన్న ఇది కూడా ఉంది, మామిడి టెంకాయ కంప్లీట్ ఆల్ ఓవర్ అండి। ఏదైతే మనం డైలీ వేస్టేజ్ తీసి చెత్త బుట్టలో వేసే బదులు ఒక టబ్ తీసుకొని ఆ టబ్లో ఇవన్నీ వేసేస్తే అవే మనకి బాగా మగ్గి 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 మనకి ఒక ఎరువులాగా తయారవుతుందండి ఇది। ఇది కొద్దిగా ఒక గుప్పెడు మనం చెట్లు వేసుకున్నా కూడా చాలా బలం అండి మనం పిల్లలకి। మనము ఎంత ఫుడ్ అయితే మనం పెడితే అవి వాళ్ళు ఎంత బలంగా ఉంటారో సేమ్ అట్లాగేనండి ఇది। ఇది చాలా అంటే చాలా బలం అండి అది। ఇది వేప పిండి అండి,
ఇది మనము 1/4 పార్ట్ తీసుకుంటున్నామండి నేను ఇంత చెప్పిన రేషియో 1 పార్ట్ ఇసుక 2 పార్ట్ మట్టి 1 పార్ట్ కోకోపిట్ అండ్ వచ్చేసి 1/4 పార్ట్ వేప పిండి అండి ఇది వేప పుట్టు అట్లా గంటారండి ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాని సౌండ్స్ కాని మన డిస్టర్బెన్స్ గా ఉండుంటే ప్లీజ్ వాట్ని ఇగ్నోర్ చేయండి దీంట్లో మనం ఇప్పుడు ఆ కోకోపిట్ అనేది వేసుకొని బాగా కలపాలండి చేతితోనే చేయాలండి చాలా మంది అబ్బా చేతులేం పెడతామని అనుకుంటా బట్ కానీ మట్టిలో మనం చెయ్యి పెట్టి కలిపితే అది చాలా అంటే చాలా బలం అండి ఎందుకంటే మన చేతి స్పర్శ అనేది మనకి తెలుస్తదండి ఇప్పుడు మనం గ్లౌజెస్ వేసి చేస్తే అంతగా తెలియదు ఇప్పుడు ఏదైనా రాళ్ళు గాని ఏదైనా గడ్డలు గాని అట్లా ఉంటే మనము వాటిని ఇట్లా తీసేస్తాం చూడండి ఇట్లా కలుపుతున్నాం మనము ఇట్లా బాగా మనము చేతితో అనాలండి చాలా బలం అండి ఇది మనము చెట్లకి గాని వేస్తే ట్రస్ట్ మీ అండి ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ కామన్ గా మన ఇళ్ళల్లో ఎవ్వరికైనా గాని ఒక 5 నుంచి 10 వరకు చెట్లు అనేవి పెంచుకుంటారు అట్లా వాటికి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంట్లో ఏదైనా ట్రై చేయొచ్చండి కొత్త వాళ్ళు కూడా ఇలాగా మనము కంపోస్ట్ ని ఇట్లా తయారు చేసుకొని దాన్ని ఇట్లా ఎరువు ఎన్ని కలిపి ఒక మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా మన ఇంట్లో కొన్ని వేస్ట్ గా ఉంటాయి కదండి బాటిల్స్ లైక్ ఇట్లాంటి పెద్ద పెద్ద డబ్బాలు మన ఈ గ్లూకోజ్ డబ్బాలు వాటర్ డబ్బాలు బాటిల్స్ ఇవి కూడా ఏది వేస్ట్ ఉండదండి మన ఇంట్లో మనం ప్రతిదీ వేస్ట్ అని అనుకున్నదే మనకి ఇప్పుడు బంగారంతో సమానం అవుతుందండి ఈ బాటిల్స్ ని మనం ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నామండి చూడండి ఇది మనకి పెరుగు బకెట్ అండి దీని కూడా మనం వాడొచ్చు ఇది వచ్చేసి మేము ఐకియా లో తీసుకున్నామండి లాస్ట్ ఇయర్ దాన్ని మా మదర్ ఇట్లాగా పాట్స్ కింద వాడుతున్నారండి ప్రతి బాటిల్స్ ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి ఇవి ఇట్లా ఉండి ఇప్పుడు ఇది చెట్టు పాడైపోయిందండి ఆ చెట్టుని కూడా మా మదర్ అందులో వేసి దాన్ని బాగా కొల్లబెట్టునట్లు అనుకోండి ఇంకా ఇట్లా వీటికి ఒక రెండు హోల్స్ పెట్టుకోవాలండి ప్రతి దానికి ఆ టూ హోల్స్ ఎందుకు అంటే మనకి మట్టి అనేది కిందకి పోకుండా ఉండడానికండి వాటిలో ఈ రెండు రాళ్ళు అనేది కరెక్ట్ గా హోల్స్ దగ్గర పెడితే వాటర్ అనేది బయటకు వస్తది మట్టి అనేది మనకి ఆ కుండీలోనే ఉంటదండి అట్లాగా మనము అన్నిటికి హోల్స్ పెట్టుకున్నాం కదండి వాటిల్లో మనము ఆ రెండేసి రాళ్ళు అన్ని అట్లా ప్లేస్ చేసి పెట్టుకోవాలండి బాటిల్స్ కి వచ్చేసి ఏంటంటే ఒక స్టోన్ సరిపోతదండి మనకి ఇట్లాగా అన్నిటికీ మనము ఇట్లా వేసుకున్నాం చూడండి టూ టూ స్టోన్స్ మన టూ అని కాదండి మనం ఎక్కడైతే హోల్స్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఆ స్టోన్ వేసి కవర్ చేయాలండి మనము ఆ మట్టి అనేది బయటికి రాకూడదండి మనకి ఓన్లీ వాటర్ అనేది బయటకు వస్తుందండి చూడండి ఇప్పుడు నేను ఇంతాక చెప్పిన చెట్టును కూడా మా మదరు పాడైపోయింది కాబట్టి దాన్ని కూడా వేస్ట్ పడేయకుండా సేమ్ దాన్ని ఇప్పుడు ఆ కుండీల్లో అడుగును పెడుతుందండి ఎందుకంటే అడుగును పెట్టి దాని మీద ఈ మట్టి మనం ఇప్పుడు కలిపిన ఇదంతా కలిపి ఆ వాటర్ అనేది పోస్తాం కదా అది కింద బాగా మనకి కుళ్ళినట్లు ఒక ఎరువులాగా తయారవుతుందండి అది ఆ చెట్లకి చాలా అంటే చాలా బలం అండి అది ఇప్పుడు మనం ఏదైతే మట్టి మిశ్రమం కలిపామో దాన్ని ఇట్లాగా వేసుకుంటున్నామండి కంప్లీట్గా వేయకూడదండి మనము హాఫ్ పార్ట్ మట్టి వేసుకోవాలండి లైక్ ఆ మట్టి మిశ్రమం అండి మనం ఇప్పుడు దాకా కలిపిన కోకో పిట్ అనేది ఉంది కదా అది మట్టి ఇసుక వేప పిండి ఇవన్నీ బాగా కలిపామండి మనము అవన్నీ హాఫ్ పార్ట్ వేసుకోవాలి అన్నిట్లోనూ మనము తర్వాత మనము ఒక మొక్క అనేది పెడతాం కదా ఆ తర్వాత మనము మిగిలిన మట్టి కూడా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి అనేది పెట్టకూడదండి ఎందుకంటే మొక్క పెట్టేటప్పుడు మళ్ళీ మనకి మొక్క ఏదైనా ఇదైద్ది పాడయ్యిద్దో అనే భయంతో అండి ఎక్కువ అదవద్దండి మనము ఎందుకంటే మళ్ళీ అది అదిమే కొద్దీ మనకి అదంతా కిందకి పోయినట్లుగా అనిపిస్తుంది పై పైన అద్దాలండి చూడండి నేను మీకు లాస్ట్ టైం మామిడి మొక్క పెంచేటప్పుడు ఆ టెంకిని ఎట్లాగైతే నాటితే ఆ మొక్క ఎట్లాగ వస్తుందని చూపించాను కదా ఇప్పుడు నేను అట్లాగే చూపిస్తున్నాను ఇది మేము లాస్ట్ టైం నాటినాయండి ఇది వచ్చేసి పనస మొక్క అండి మనం పనసకాయలు తిని ఆ ఇత్తనాలు పడేస్తాం కదా వాటిని కూడా సేమ్ మనము లాస్ట్ టైం ఎట్లాగా మామిడి మొక్కను పెంచామో సేమ్ అట్లాగే పెట్టామండి
అవి ఇట్లా మొక్కలు వచ్చినాయండి చూడండి నా దగ్గర ఇప్పుడు నాలుగు ఉన్నాయండి పనస మొక్కలు మామిడి చెట్ల మామిడి మొక్కలు అయితే చాలా ఉన్నాయండి ఎందుకంటే ఎండాకాలం కదా ఎక్కువ తిన్నామండి సార్ అందరం దాన్ని నేను ఇంతాక చెప్పాను కదండి హాఫ్ పార్ట్ మనం మట్టి వేసుకున్నాము అదం కూడదండి అట్లా వేసి లైట్ గా అట్లాగా మిగిలిన మట్టి వేసి లైట్ గా అద్ది పెట్టుకోవాలండి బాగా ఒత్తినట్లు కాదు చూడండి మావిడి మొక్కలు ఇట్లాగా మనము కొద్దిగా గుంత తీసుకొని వాటిల్లో అది అట్లాగా ప్లేస్ చేసుకోవాలండి అట్లాగా మనము నాటేసుకున్నాం కదా దాన్ని తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన మట్టి ఉన్నది కదా అవన్నీ అట్లాగా అన్నిట్లోనూ వేసుకోవాలండి ఎక్కువ అనేది అద్దకూడదండి మనము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఒక్క చెట్టు నాటితే అబ్బా మన ఇంట్లో మనకు ఇది వచ్చింది ఒక తోటకూర నాటండి ఒక గోంగూర నాటండి ఒక ఇదేనే కాదండి ఏదైనా మీరు తెచ్చి ఇట్లాగే ట్రై చేయండి డెఫినెట్గా మీకు మీ ఇంట్లోనే ఆర్గానిక్ స్టైల్లో అన్నీ వచ్చేస్తాయండి కాయలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలండి అని అడిగినా కూడా నేను చెప్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మీరు పెట్టండి ఇవన్నీ మా మదరే చేస్తున్నారండి నాకు అస్సలు ఐడియా లేదండి వీటి గురించి చూడండి ఇప్పుడు అన్నిట్లోనూ వేసాము లాస్ట్లో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆల్రెడీ కొద్దిగా మట్టిలో తడి ఉంటుంది ఎక్కువ అనేది వేయొద్దండి మన బాడీకి మనం ఎంత వాటర్ అయితే ఇస్తామో సేమ్ అట్లాగే ఆ చెట్లకు కూడా చాలామంది ఎక్కువ పోసేస్తుంటారండి వాటర్ తర్వాత మా చెట్లు పాడైపోయినాయి అని అంటారు మనము కొద్ది కొద్దిగా పోయాలండి చూడండి నేను ఇంత చెప్పాను కదా మీకు నాలుగు పనస మొక్కలు ఉన్నాయని అవి ఇవి నాలుగు పనస మొక్కలండి వాటిని నేను ఇట్లా బాటిల్స్లో పెట్టాను అండ్ మామిడి మొక్కలండి ఇవి ఇది కొద్దిగా వెరైటీగా ఉందండి మామిడి మొక్కే ఒక్క ఇత్తనానికి నాలుగు వచ్చినాయండి ఇవి అవి నాలుగు చెట్లు అవుతాయో ఏమో తెలియదు లేదా మొత్తం కలిపి ఒకటే అవుతుందో నాకైతే ఐడియా లేదండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చెప్పండి అది ఒకటయ్యిద్దా నాలుగు అయ్యిద్దా అనేది నాకు మీరు చెప్పాలి డెఫినెట్గా అండ్ ఇవన్నీ కామన్గా ఒక్కొక్కటే ఉన్నాయి చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి ఇది త్రీ వచ్చినాయండి సేమ్ ముందు చెప్పిన నాలుగుది ఇది మూడు ఈ మొత్తం కలిపి మేము ఆ కుండీలోనే పెట్టాము ఆ కుండీలోకి స్పెషల్గా వచ్చింది నేనైతే ఎప్పుడు ఇట్లా ఫేస్ చేయలేదు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నామండి ఫస్ట్ టైం మా మదర్ ఇవన్నీ చేస్తున్నారండి వీడియోలో మీరు మాకు బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి లైక్ ఇట్ షేర్ ఇట్ కామెంట్ ఇట్ బాయ్ బాయ్.